नमस्ते वेलकम टू सत्यास कुकिंग चैनल वीडियो लो ब्लैक फॉरेस्ट केक एला चेसुकोवालो वीडियो लो मीकु चूपिंचबोतुन्नानंडि ओवन लेकुन्ना कुकर लो ईजीगा एला चेसुकोवालो ई केक नि मीकु चूपिंचबोतुन्नानु वीडियो नि स्किप चेयकुन्ना एंडिंग वरकु चूस्ते मीके अर्थमवुतुंदि मरि तयारी विधानं ओकसारि चूपिस्तानंडि दानिकन्ना मुंदु मन चैनल कि फस्ट टाइम कनुक वच्चिनट्लयिते प्लीज सब्सक्राइब चेयंडि पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि मरि इंकेंदुकु आलस्यं प्रोसेस स्टार्ट चेसुद्दामा ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు డార్క్ చాక్లెట్ ని తీసుకున్నాను ఒక 30 టు 40 గ్రామ్స్ ఉంటుంది దీన్ని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలన్నమాట మనం మెల్ట్ చేసుకోవాలి ఇలా మెల్ట్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఇందులో 3 ఆర్ 4 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చుకున్న మిల్క్ వేసుకోవాలండి ఇలా చేసుకోవాలి డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేస్తే చాక్లెట్ అనేది మాడిపోతుంది చేదు వచ్చేస్తుంది ఇలా డబుల్ బాయిలింగ్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా తీసుకుంటున్నాను అలాగే 1/4 కప్పు కోకో పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇలా అన్ని కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకొని ఎగ్ ఎల్లో రెండు వేరువేరుగా సెపరేట్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఎగ్ వైట్ ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి నేను విస్కర్ తో చేసుకుంటున్నానండి బ్లెండర్ తో గాని విస్కర్ తో గాని దేంతో అయినా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఫోమ్ లా రావాలన్నమాట ఇలా ఫోమ్ లా వచ్చాక ఇప్పుడు 1 కప్పు షుగర్ పౌడర్ అండి షుగర్ అయితే 1/2 కప్పు వేసుకోవాలి పౌడర్ షుగర్ పౌడర్ లా చేసుకుంటే 1 కప్పు తీసుకోవాలి 1 కప్పు మైదాకి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అన్నమాట ఒకేసారి వేసిస్తే వాటరీగా అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్ ఎల్లోని వేసుకోవాలండి ఇది కూడా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక 1/4 కప్పు ఆయిల్ అండి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదండి డార్క్ చాక్లెట్ ని దీని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ముందుగా ఈ పౌడర్లన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి దీన్ని కొద్ది కొద్దిగా ఇలా స్ట్రైన్ చేసుకుంటూ మనం స్పాచులర్ తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎయిర్ గ్యాప్స్ అవి వచ్చి కేక్ అనేది ఫ్లఫీగా రావడానికి బాగుంటుందండి ఇలా అయితే కొద్ది కొద్దిగా ఒకేసారి పిండంతా వేసేకన్నా కొద్ది కొద్దిగా వేసుకొని మనం ఇలా స్పాచులర్ తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలన్నమాట స్పాచులర్ తో కానీ లేదంటే విస్కర్ తో కానీ దేంతో అయినా చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 1/4 కప్ అండి కాచి చల్లార్చుకున్న పాలు ఇవి వేసుకొని ఒకసారి బ్యాటర్ అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే చేసుకోవాలండి
ఇలా చేసుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇందులో 1/2 కప్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ కేక్ బ్యాటర్లో వేసుకొని చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దీన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ కానీ లేదంటే వైట్ పేపర్ కూడా లేకపోతే మైదా ఫ్లోర్ అయినా డస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దీన్ని 10 మినిట్స్ ముందుగా ప్రీహీట్ చేసుకొని మనము ఈ బ్యాటర్ని ఇందులో పెట్టుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి 50-55 మినిట్స్ పడుతుందండి. ఈలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. దానికోసం 4 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్కి 8 టేబుల్ స్పూన్ ఏమో మనం వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చెర్రీస్ ఏమో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి. చూడటానికి బాగుంటాయి, తినేటప్పుడు కూడా పిల్లలకి బాగా నచ్చుతుంది కదా, అందుకోసం. ఇది కొంచెం బాయిల్ అయినాక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. అంతే, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకుందామండి. దానికోసం 2 కప్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఇందులో నేను షుగర్ పౌడర్ అది ఏమి యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ అనేది స్వీట్గానే ఉంటుంది నేను తీసుకునేది, అందుకోసం. ఇప్పుడు క్రీము బాగా బ్లెండ్ చేసుకోవాలండి. నేను విస్కర్తోనే చేసుకుంటున్నాను. ఒక 10-15 మినిట్స్ ఇలా కంటిన్యూస్గా స్పీడ్గా తిప్పితే చక్కగా వచ్చేస్తుంది. చూసారా ఇలా ఉండాలి, మనం ఇలా బోర్లు ఇచ్చినా సరే కిందకి పడకుండా ఉండాలి. ఇలా స్పాచులర్తో నీట్గా తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ కూడా బేక్ అయిపోయిందండి. ఇలా టూత్ పిక్ కుచ్చితే చక్కగా బేక్ అయిపోయింది, నీట్గా వచ్చింది కదా. దీన్ని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారినాక దీన్ని ఇలా డిమోల్డ్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది కేక్ అనేది. ఇదిగోండి ఇలా తీసేసుకుంటున్నాం పేపర్ అనేది. చూసారా చక్కగా బేక్ అయిపోయింది, చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. మన ఈ పైన ఉన్న పై పొరని ఇలా తీసేయాలండి, ఈవెన్గా అంతా ఫ్లాట్గా వచ్చేటట్టు కేక్ అనేది. ఇప్పుడు చక్కగా 3 లేయర్స్ లాగా నీట్గా కట్ చేసుకోవాలి, జాగ్రత్తగా కేక్ విరిగిపోకుండా. ఇదిగోండి ఇలా 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం విప్పింగ్ క్రీము కిందన ఇలా రాసుకొని కింద పార్ట్ ఏమో ఇలా వేసుకొని చక్కగా ఈ చెర్రీ సిరప్ అనేది, చెర్రీ షుగర్ సిరప్ అనేది బాగా అప్లై చేసుకుంటున్నాను. షుగర్ సిరప్ మనం ఎంత బాగా అప్లై చేసుకుంటే అంత కూల్గా ఉంటుందండి కేక్ అనేది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా విప్పింగ్ క్రీమ్ వేసుకొని చక్కగా ఇలా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్ది కొద్దిగా చెర్రీ ముక్కలు ఇలా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చాకో చిప్స్ కూడా వేసుకుంటున్నానండి, పిల్లలకి బాగా నచ్చుతుంది కదా ఇవన్నీ వేస్తే, అందుకని వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన ఇంకో లేయర్ పెడుతున్నాను, టాప్ లేయర్ పెడుతున్నానండి. ఇప్పుడు షుగర్ సిరప్ని బాగా అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ ఎంత ఎక్కువ అప్లై చేస్తే అంత బాగుంటుందండి కేకు. మనం బయట కేకు బేకరీలో తెచ్చుకుంటాం కదా, సేమ్ అలాగే వస్తుందన్నమాట. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ వేసుకొని చక్కగా ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట. మరలా దీనిపైన చెర్రీస్ వేస్తున్నానండి, చెర్రీ పీసెస్, అలాగే చాకో చిప్స్ వేసుకొని ఇప్పుడు మిడిల్ లేయర్ టాప్లో వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు దీనికి కూడా షుగర్ సిరప్ బాగా అప్లై చేసుకోవాలి.
ఇలా అప్లై చేసుకున్నాక దీనిపైన చక్కగా కొంచెం క్రీమ్ ఎక్కువ అయితే కేక్ అనేది చక్కగా నీట్గా వస్తుందన్నమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా నీట్గా ఇలా చుట్టుపక్కల పైన అంతా మనము చేసుకోవాలండి కేక్కి. ఇది మా బాబు బర్త్డే కోసం అని చేశాను నేను ఈ కేకు. ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట. టాప్లో కూడా ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు డార్క్ చాక్లెట్ని తీసుకుంటున్నానండి. దీన్ని ఇలా నైఫ్తో కానీ లేదంటే మనము తురుముకుంటాం కదండి గ్రీక్ చేసుకుంటాం కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం పీసెస్ పీసెస్గా కావాలని ఇలా నైఫ్తో తురుముకుంటున్నాను అన్నమాట. లేదు పీసెస్ పీసెస్గా అవసరం లేదనుకుంటే గ్రీక్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని ఇలా వేస్తున్నాను పైన. ఇలా సైడ్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా పౌడర్ లాగా ఇలా చేతితో కానీ లేదంటే నైఫ్తో కానీ చక్కగా ఇలా అతికించేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేస్తే చక్కగా స్టిక్ అయిపోతాయి. చుట్టూ ఇలా డెకరేట్ చేసుకోవడమేనండి మన ఈ చాక్లెట్తో, డార్క్ చాక్లెట్తో. ఇదిగోండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఫ్లవర్స్ లాగా చుట్టూ ఇలా వైట్ ఫ్లవర్స్ లాగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన చెర్రీస్తో ఇలా డెకరేట్ చేసుకుంటే చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కదండి. ఇలా రెడీ చేసుకున్నాక మినిమం ఒక 5 to 6 hours అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి కూల్గా కేక్ అనేది రెడీ అవుతుందన్నమాట. లేదంటే ముందు రోజు బర్త్డే ముందు రోజు రెడీ చేసుకొని నైట్ అంతా పెట్టేసుకున్నా ఇంకా బాగుంటుంది కేకు. ఇదిగోండి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎమ్మీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ చూసారా ఎంత బాగుందో. కట్ చేస్తుంటే సాఫ్ట్గా అలా వెళ్ళిపోతుందండి. బాబా బర్త్డేకి ఇలా కట్ చేసామన్నమాట. చాలా బాగుంది. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. మీరు కూడా ఇలాగే చేస్తే మీరు మీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది కేకు, బాగా నచ్చింది వాళ్ళకి. ఎలా ఉందండి ఈ వీడియో, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.